నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం రాజురా గ్రామంలో సీఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో గౌరవ సచ్ నిర్వహించారు. ఈ సచ్లో 15 ఆటోలు, 80 ద్విచక్ర వాహనాలు, 1200 రూపాయల విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి తెలిపారు. ప్రజల భద్రత కొరకై ఈ గౌరవ సచ్ నిర్వహించామని ఆయన తెలిపారు. అనుమతి పత్రాలు లేని వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని డీఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో కానాపూర్ ఎస్ఐ రజనీకాంత్, కడెం ఎస్ఐ రాజు, దస్తూరాబాద్ ఎస్ఐ జ్యోతిమణి, స్పెషల్ ఫోర్స్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తాతాకుడు తండ్రి అమ్ముకుడు రఘుగురు తండ్రి రాజు రాజువారి రాయని కంపేసిండు. ఆ రాయన రాజువారి రాయని అమ్మిన దానికి రాజు అతడు నేను రిజిస్ట్రేషన్ చెప్తాను, ఒక 20 ఇప్పుడు రిజిస్ట్రేషన్ చెప్తాను అన్నాడు. ఎప్పుడో వరకు 20 సంవత్సరాలు నీ మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు పబ్లిక్, అట్లా తయారైంది సొసైటీ. కాబట్టి మనము కాగితం మీద కలం మీద ఆధారపడాలి. ఇప్పుడు అది అబద్ధవాడు, అబద్ధమవుతుందా? కాగితం అబద్ధమవుతుందా? సత్యం అబద్ధమవుతుందా? ఆడదు. నేను 4 సత్యం అంటే మేము పంపిస్తాము 4-6 వాళ్ళు నీళ్ళ సత్యం రాసిస్తారు, కోర్టులో చెల్లుబాటు అవుతుంది. ఎల్లుగుతుంది కూడా అంతే, కాగితం కలం మీద ఆధారపడాలి. కాబట్టి ఇది ఒకటి. రెండోది ఏమన్నా ఏమన్నా ఓకే. రెండోది మూడోది రెండు ముచ్చట్లు, రెండు ముచ్చట్లు చెప్పి సాయంత్రం చెప్తా. రెండో ముచ్చట ఏంటంటే ఇన్సూరెన్స్. మేము ఊర్లో ఉన్నాం సార్, మాకు ఇన్సూరెన్స్ అంతగా ఊర్లో యాక్సిడెంట్ కి ఊర్లో ఉన్నామా, నిర్మల్లో ఉన్నామా, హైదరాబాద్ లో ఉన్నామా, ఢిల్లీలో ఉన్నామా ఏం లేదు. ఊర్లో కూడా యాక్సిడెంట్ అయితే స్లిప్ అయిపోతారు. ఇన్సూరెన్స్ చేసుకుంటే మీ ఆదాయం ప్రకారం మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇన్సూరెన్స్ రెండు రకాలు, ఒకటి ఫుల్ ఇన్సూరెన్స్, రెండోది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్.